राष्ट्र अध्यक्ष सोदर सोमवीरराज गारिकी अदे विधंगा पात्र के मित्रुलंदरिकी कूडा ఇక్కడ భారతీయ జనతా పార్టీ సోదరి సోదరి మండలందరికీ ముందుగా నమస్కారం. విషయాలన్నీ కూడా సోమవీరరాజు గారు మా రాష్ట్ర అధ్యక్షులు మీ ద్వారా ప్రజలకి తెలియజేయడం అయితే జరిగింది. అయితే ఒకటి మాత్రం మేము ఖచ్చితంగా చెప్పదలిచాము, ఏమిటంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా మేము తెలియజేయదలుచుకున్నాం. ఇది ఈనాడు కాదు, ఆది నుండి కూడా ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక్కసారి మీరు పరిశీలించినట్లయితే దయచేసి ఫుల్ఫిల్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడు ఎన్నడూ ఊహించని విధంగా ఇవాళ చూసినట్లయితే పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి కావచ్చు, ఐఎం కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, IIIT కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు ఊహించని విధంగా ఇవాళ కేవలం ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం మాత్రమే కాకుండా వాటిని టెంపరీ బిల్డింగ్సే కావచ్చు కానీ వాటికి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా ఇవాళ కేంద్రమే భరిస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీకి శాలరీస్ ఇవ్వడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి సౌకర్యాలు కల్పించడం కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం మాట తప్పలేదు, మడమ తిప్పలేదు, ఏదైతే మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాము దానికి అనుగుణంగానే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి రావాల్సినటువంటి ఫండ్స్ కూడా మీరు చూసినట్లయితే 2 నెలల క్రితం ఏదైతే ఆర్థిక లోటు ఉందో దాని కింద కూడా 1438 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని విధాలా కూడా ప్రతి ఒక్క హెడ్ కింద రావాల్సినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తూనే ఉంది. రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏదైతే మనం ఇక్కడ ఉపాధి హామీ అనుకుంటాము, ఇవాళ చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో చాలా వరకు కూడా కేంద్రం ఇచ్చేటువంటి నిధుల ద్వారానే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయంగా మేమైతే భావిస్తున్నాం. ప్రత్యేకించి రూరల్ ఎంప్లాయ్మెంట్ కింద అంటే ఉపాధి హామీ కింద వచ్చేటువంటి వనరులనే చాలా వాటికి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం వాడుతున్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి మాట. అయితే దానిలో భాగంగానే అమరావతికి కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి బీజేపీ యూనిట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మేము రెజల్యూషన్ చేసున్నాం, మేము అమరావతికి కట్టుబడి ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఆనాడే మేము రిజాల్వ్ చేసున్నాము. దానికి అనుగుణంగానే ఇవాళ మేము అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మా యొక్క సహకారం సంపూర్ణ మద్దతు ఇందాక పెద్దలు సోదరులు వీరరాజు గారు చెప్పినట్టుగా పోలీసులు జులుము, ఇప్పుడు ఈ రైతుల పాదయాత్రలు పాల్గొనడానికి వచ్చేటువంటి వారి మీద ఏ విధంగా జులుము జరుగుతుందో అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ దాన్ని తిప్పి కొడుతూ రైతులకి మద్దతు తెలపాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా వెళ్ళి ఇవాళ రైతు పాదయాత్రకి మద్దతు తెలిపేటువంటి పరిస్థితి. అయితే మేము అమరావతికి కట్టుబడి ఉన్నాం అనేటువంటి విషయానికి నిదర్శనం ఏదైతే అనంతపురం నుండి అమరావతికి రోడ్డు వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం దాన్ని కేటాయించిందో, అదేవిధంగా అమరావతి రింగ్ రోడ్డు దానికి కావాల్సినటువంటి వనరులు కూడా కేటాయించడం జరిగింది. ఇవాళ విజయవాడలో చూసుకుంటే పెద్ద ఎత్తున ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు, ఇవన్నీ కూడా అదేవిధంగా ఇంతకుముందే గుంటూరు విజయవాడ అభివృద్ధికి డ్రైనేజ్ సిస్టమ్ కేటాయించడం, అమరావతి అభివృద్ధికి అని చెప్పి 1500 కోట్ల రూపాయలు కేటాయించడం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అంకిత భావం అమరావతిని ఒక సుందరమైనటువంటి ఒక ఆదర్శమైనటువంటి ఒక రాజధానిగా రూపుదిద్దాలి అనేటువంటి ఆలోచనతో అన్ని విధాలా కూడా నేను చెప్పినట్టుగా ఇవాళ కాదు మొదటి నుండి కూడా ఆ సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తూనే వస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి అని చెప్పేటువంటి భావన మా అందరిది. చాలా వరకు కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, బీజేపీ సహకరించడం లేదు అని చెప్పి దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం అయితే రాష్ట్రంలో మొదటి నుండి కూడా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. అయితే దానికి విరుద్ధంగా అన్ని విధాలుగా కూడా మీ ద్వారా మేము ప్రజలకి తెలుపుకునేటువంటి విషయం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఇంతకుముందు చెప్పినట్టుగా
అక్షరక్రమం మాత్రమే కాదు అభివృద్ధిలో సైతం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక భావనతోటి సంపూర్ణంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది అని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. మేడం, ఏపీ అసెంబ్లీ సెషన్స్ జరుగుతుంది ఇవాళ. నేను వచ్చింది రైతు పాదయాత్రకి సంపూర్ణ మద్దతు తెలపడానికండి. ఐ థింక్ నేను ఇవ్వవలసినటువంటి వివరణ ఆల్రెడీ నేను ఇచ్చి ఉన్నాను, అది మీరు అందరూ కూడా చూశారు. అయితే ఒకటి మాత్రం చాలా శోచనీయం, అసెంబ్లీ అన్నది చట్టాలు చేసుకునేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక భవనం. ఆ సముదా అక్కడ జరుగుతున్నటువంటి అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఇవాళ భాష ఏ మేరకు దిగజారిందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద చర్చ జరగాలి అక్కడ, లేదా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క ప్రభావం ఏ విధంగా ప్రజల మీద ఉంటుందో ఆ సభలో జరగవలసినటువంటి చర్చ. కానీ దానికి భిన్నంగా ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణం, వాడే పాడుకులో ఉన్నటువంటి భాష కావచ్చు, లేకపోతే అసలు చర్చకి తావులేనటువంటి పరిస్థితి కావచ్చు, ఇది చాలా శోచనీయం. ప్రజలు గమనిస్తున్నారని మేము భావిస్తున్నాం. అండ్ డెఫినెట్గా ఇది చాలా బాధాకరమైనటువంటి. అమరావతి పాదయాత్ర తర్వాత మీ యాక్టివిటీ ఇంకా భారతీయ జనతా పార్టీ కొనసాగుతుందా, లేదా ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నారు? అలాగే పాదయాత్రకు సంబంధించి పాల్గొనడం 21వ తారీఖు జరుగుతుంది, కొనసాగుతుంది. అలాగే విశాఖపట్నం వైపు కూడా పాదయాత్ర చేయాలనే ఆలోచన కూడా ఉంది. భారతీయ జనతా పార్టీ అటువేట్గా ఈ అమరావతి కట్టుబడి ఉన్నామని చెప్తున్న మాటలు ఏ విధంగా ఇప్పుడు కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి నిధులు విడుదల కొన్ని చేశారు, కొన్ని జరగలేదు. అలాగే రాజధాని ప్రాంతంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన నిర్మాణాలు కూడా ప్రారంభం కావాల్సింది. సో ఓవరాల్గా మీ రాబోయే రోజుల్లో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలు వాటి యొక్క నిర్మాణం జరగవలసి ఉన్నది అని చెప్పి మీరు చెప్తున్నా కూడా, నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, టెంపరీ బిల్డింగ్స్ అయినా సరే వాటి నిర్వహణ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి కట్టడం అనేది ఖచ్చితంగా జరిగేటువంటి విషయమే, దాని నుండి వెనక్కిపోయేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. ఇందాక పెద్దలు వీరరాజు గారు చెప్పారు, కంప్లీట్గా మేము కమిట్ అయి ఉన్నాము అమరావతికి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కొన్ని కొన్ని సంస్థలు ప్రారంభం కాలేదు అని మీరు చెప్తున్నటువంటి తరుణంలో భూ కేటాయింపు ఏదైతే ఉందో అది సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి అవసరం ఉంది. కొన్ని కొన్ని సందర్భాల్లో అవి కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. అండ్ కొన్ని కొన్ని చోట్ల అయితే అసలు కేంద్ర ప్రభుత్వం భూమి తీసుకుంది, ఆల్రెడీ వాటిని కొనుగోలు చేయడం అయితే జరిగింది, నిర్మాణం వెంటనే స్టార్ట్ అవుతుంది. వాటికి వనరులు ఇప్పుడు వాటికి వనరులు ఎప్పుడు కేంద్రం కేటాయిస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం మేము దేనికైతే కొన్నాము, ఇప్పుడు ఎయిమ్స్ తీసుకున్నాం, తీసుకున్న తర్వాత దానికి కావాల్సినటువంటి అప్రోచ్ రోడ్ కావచ్చు, అక్కడ ఒక వైర్స్ ఎలక్ట్రికల్ వైర్స్ అవన్నీ ఉన్నాయి వాటిని తొలగించడం కావచ్చు, అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిస్తే ఎయిమ్స్ ఇవాళ డెవలప్ అయింది. అదేవిధంగా మేము కొనుగోలు చేసినటువంటి మేమంటే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి భూమికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు పవర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూరిస్తే వెంటనే అక్కడ నిర్మాణం అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతుంది.